మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ముఖ్య అతిథిగా వచ్చి 6వ తేదీన వరంగల్లో రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా జరగబోయే కాంగ్రెస్ పార్టీ మహాసభను కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. రాహుల్ గాంధీ గారు హన్మకొండలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో రైతు సంఘర్షణ సభ నిర్వహించడం జరుగుతుంది. దానికి ఆయన అటెండ్ అవుతున్నారు. ఆ సభను విజయవంతం చేయాలి. మన బెల్లంపల్లిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు కూడా ప్రతి ఒక్కరు ఒక్కొక్క బూత్కి 10 మందికి తగ్గకుండా ఆ సభకు రావాలి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు. ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాల మీద విధానాలను ఎండగట్టడం కోసం రాహుల్ గాంధీ గారు వస్తున్నారు. ధరణి పోర్టల్ పేరు మీద ఎంతోమంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. అలాగే దాంట్లో కాస్తు చేస్తున్న ఎవరైతే రైతులు, కౌలు రైతులు ఎవరు ఉన్నారో ఆ కాస్తు కాలంలో వాళ్ళ పేరు కూడా తీసేయడం జరిగింది. అలాగే కేసీఆర్ గారు చేసే రకరకాల ప్రకటనలతోని రైతులు కన్ఫ్యూజ్ అయిపోయి ఈసారి చాలామంది వడ్లేయలేదు, పొలాలను వీలు పెట్టుకున్నారు. అట్లనే ముందు కోతలకు వచ్చిన వడ్లేమో చాలా తక్కువ ధరకి ఎంఎస్పి 1960 రూపాయలు ఉంటే వాళ్ళు 1400 రూపాయలకే వడ్లను అమ్ముకోవడం జరిగింది. దానివల్ల కూడా రైతులు నష్టపోయారు. మళ్ళీ కేసీఆర్ గారికి ఇప్పుడు సంవత్సరంలో ఎలక్షన్లు ఉంటాయి, రైతులు అసంతృప్తితో ఉన్నారు అని నివేదిక అందగానే మొత్తం వడ్లు నేనే కొట్టా అని చెప్పేసి ఢిల్లీకి పోయి ఒక గంటసేపు ధర్నా చేసి ఆ తర్వాత మొత్తం మరల నేనే కొంటాను అని చెప్పేసి ఒక 3500 కోట్లు ప్రభుత్వం నష్టం భరిస్తుందని చెప్పి అక్కడ కూడా రైతులతో ఆయన వ్యాపారం చేస్తూ ఉన్నారు. నిజానికి వడ్లను కొంటే ఆయనకు 1500 కోట్ల రూపాయలు మాత్రమే నష్టమవుతుంది. అంటే ఇంకా 2000 కోట్ల రూపాయలు ఆయన రేపు రాబోయే ఎలక్షన్స్కి ఆ డబ్బులు ఉపయోగించదలుచుకున్నారు. ఆ రకంగా కూడా రైతులను ఆయన మోసం చేస్తూ ఉన్నారు. అట్లా రైతు బంధు పేరు మీద కూడా ఎవరైతే నిజంగా రైతులు ఉన్నారో వాళ్ళకు కాకుండా భూస్వాములకు ఆ రైతు బంధు అనేది అందుతుంది. అట్లనే రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పి కూడా అది 6 విడతలుగా చేసి రైతుకి ఏం లాభం కాలేదు. పంటలు ఎవరైతే నష్టపోతున్నారో నష్ట పరిహారం కూడా ఇవాళ అందరి లేదు రైతుకి. ఉచిత విద్యుత్ 24 గంటల ఇస్తాను అని చెప్పేసి సరిగ్గా కోతల టైంలోనే విద్యుత్ కోతలు కూడా అమలు చేయడం వల్ల రైతులు నష్టపోయారు. వీటన్నింటి మీద రైతు సమస్యలు అన్నింటి గురించి మాట్లాడడం కోసం రాహుల్ గాంధీ గారు వస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ సభను అటెండ్ అయ్యి విజయవంతం చేయాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు